తెలుగు సినిమా ఎన్నడూ లేనంత విమర్శలకు దూషణకి ఇప్పుడు గురవుతోంది. డ్రగ్స్ పై కొంతమంది సినిమా ప్రముఖులు ఉండడంతో మొత్తం మీడియా దృష్టంతా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీపైనే ఉంది. సినిమా వాళ్లపై ఏ చిన్న సంఘటన అయినా చాలా మందికి విందు భోజనమే అని చెప్పాలి. ప్రస్తుతం ఫిదా పబ్లిసిటీలో ఫుల్ బిజీగా ఉన్న మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కి ప్రస్తుతం టాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్స్ స్కాండల్ పై కూడా స్పందించాల్సి వచ్చింది. ప్రతి పరిశ్రమలోనూ చెడు ఉంటుందన్న నాగబాబు తనయుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కావడంతోనే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారని చెప్పారు. నిజానికి ఏం జరుగుతోందనే అంశంపై నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ చాలా మంది ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇది సరైన విషయం కాదు. ఇక్కడే కాదు, ఏ పరిశ్రమలో అయినా మంచి చెడు రెండు ఉంటాయి. పలువురికి నోటీసులు వచ్చిన మాట నిజమే అయినా ఇంకా ఏది నిరూపణ కాలేదు. ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకా సమయం పడుతుంది. నేను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు, అలా చేసి యూత్ కి తప్పుడు సందేశం ఇవ్వదలుచుకోలేదు. నా వరకు నేనైతే డ్రగ్స్ కి బిగ్ నో చెప్తాను అన్నాడు వరుణ్ తేజ్. ఇక టాలీవుడ్ డ్రగ్స్ ఎగ్జాంపుల్స్ లో నేనైతే బ్యాడ్ ఎగ్జాంపుల్ గా ఉండదలుచుకోలేదు. ఇండస్ట్రీలో నాకున్న సర్కిల్లో మాత్రం అందరూ మంచోళ్లే. ప్రతి రంగంలో నెగిటివ్ సైడ్ ఉంటుంది. టాలీవుడ్ లో ఆ యాంగిల్ ను కాస్త పెద్దగా చూపిస్తున్నారంతే. ఈ వివాదం నుంచి టాలీవుడ్ త్వరగా బయటపడాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు వరుణ్ తేజ్. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.